మనందరికీ మాసానికి సంబంధించిన వివరణ పూర్తి వివరణ ఇస్తారు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఏ పరిహారాలు పాటించాలి ఏ దిక్కులు కలిసి వస్తాయి ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా వివర వివరణాత్మకంగా వివరిస్తారు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువుగారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం గురువు గురుగారు తదుపరి రాసి రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని విషయాల్లో అనుకూలతలు కొన్ని విషయాల్లో అనుకూలతలు ఇబ్బందికరంగాను కూడా మారుతూ ఉంటాయి స్థిరాస్తి ఏదైతే ఉంటుందో అది వీళ్లకు యోగిస్తుంది అనుకూలిస్తుంది అలాగే ఈ దూరమైనటువంటి ఆలోచనలతో ఏదో చెయ్యాలి అని అనుకుని దానికి కాస్త కార్యభంగం అనేటువంటిది కూడా జరగవచ్చును ఒకటి అనుకూలము ఒకటి వెంటనే కొంచెం ప్రతికూలమైనటువంటి ఇది అలాగే కుటుంబము వృద్ధి సరే కుటుంబంలో అనుకూలముగా వృద్ధి చెందాల్సినటువంటి ఇది తప్పకుండా వృద్ధి అలాగే వృధాగా తిరగటం అనేటువంటిది జరుగుతుంది శ్రమ వృధాశ్రమ అనేటువంటిది ఉంటుంది అంటే ఏదో పని కావాలని పోవటము ఆ పని కావాలా అనుకొని పోయినప్పుడు మనము మూడు నాలుగు పండ్ల మీద తిరిగితే ఒకటి మాత్రమే కావటం మిగతాటివి ఒకటికి రెండు సార్లు తిరగాల్సినటువంటి ఇది ఏర్పడడం లాంటివి గాక అలాగే బంధువుల యొక్క అనారోగ్యము అనేటువంటిది కానీ ఏదైనా ఒక వార్త తెలిసి మీరు త్వరగా అక్కడికి వెళ్ళాలి తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అని అనుకుని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక అలాగే గృహమునందు శుభకార్య ప్రాప్తి ఇంట్లో శుభకార్యాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది బంధుమిత్రుల యొక్క సగామ ఆగమనము సమాగమనము అంటే బంధువులు మిత్రులు అంతా ఒక్కటేసారి రావటము ఏంటి బాగున్నావా బాగున్నా అదేంటి అందరూ ఒకటేసారి వచ్చి పడుతున్నారే మన మీద ఎందుకబ్బా అనేటువంటి ఆలోచనలు చేసుకోవడం జరుగుతుంది కాకపోతే కాకతాళీయంగానే బంధువులు ఒక తట్టు మిత్రులు అందరూ కూడా మనవాడు ఉన్నాళ్ళని అని చెప్పి రావటం జరుగుతుంది దాని వలన ధన నష్టం వచ్చారు అన్నప్పుడు మరి ఏదో రకంగా అనుకూలాలు చెయ్యాలిగా ఆ చెయ్యాలన్నప్పుడు ఉన్నధనాన్ని వాడాల్సి వచ్చింది అనేటువంటి భావనతో తప్పనిసరి పెట్టడం అలాగని కాదనుకోలేక అందువల్ల ఇలాంటివి వీళ్లకు జరుగుతాయి తర్వాత వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు ఇంతవరకు స్థిరత్వము కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు స్థిరం ఏర్పడుతుంది అంటే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఏదో రోజు పర్మినెంట్ చేస్తాములే అని ఒక మాట అనుంటారు చూడండి వాళ్లకు ఈ మాసంలో మీకు పర్మినెంట్ చేస్తున్నాము అనేటువంటి ఒక ఆథార్టీ ఆథెంటిక్ లెటర్ వీళ్ళకి ఇవ్వటము కానీ వాళ్ళు చెప్పడం గానీ అలాంటివి జరుగుతాయి గాక పైగా అధికారుల యొక్క మన్ననలు పొందటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పై అధికారులతో మంచి మన్ననలు అనేటువంటివి పొందుతారు అయినప్పటివి అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఆపదలు అనేటువంటివి రావచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతున్నది జాగ్రత్త వహించండి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నారు కాబట్టి దైవారాధన విషయం అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువు గారు దైవారాధన అంటే ఎవరిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామిని గాని షిరిడి సాయిబాబాని కానీ ఎక్కువగా ఆరాధించండి మేలు జరుగుతుంది ఒకటి రెండవది మామూలుగా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి నాలుగు దిక్కులు పనిచేస్తాయి గాక ఇబ్బంది లేదు గోధుమ వర్ణము కలరు ఏదైనా వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది సో అదండి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు గురువు కాలు పట్టుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా సాయిబాబా కానివ్వండి దత్తాత్రేయ స్వామిని కానివ్వండి ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి ఎక్కువగా క్రీమ్ కలర్ గోధుమ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి జాతకాలని పరిశీలించి మీకు ఎలాంటి పరిహారాలు ఉన్నాయి ఏం చేసుకోవాలి ఎంతకాలం చేయాలి ఈ విషయాలన్నీ కూలంకుశంగా మీకే చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే